అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే రాజగోపాల్ గారు పార్టీలోకి జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామందికి జేడి గారికి నాకు పరిచయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. జనసేన పార్టీ పెట్టకముందు 2014లో ఆయన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి మహారాష్ట్రకి తిరిగి వెళ్ళబోయే ముందు మేము ఇద్దరం కలుసుకున్నాం. అప్పటి రాజకీయ వాతావరణం గురించి పరిస్థితుల గురించి 2-3 గంటలు చర్చించుకున్నాం. అప్పుడు నన్ను అడిగారు, అప్పుడు మీరు నేను అప్పటికి నేను జనసేన పార్టీ అనౌన్స్ చేశాను పెట్టబోతున్నాను ఇంకొద్దిగా 14 తారీఖు కరెక్ట్. మేము కలిసింది కూడా 8వ తారీఖు అప్పుడు వారిని నేను ఆహ్వానించాను కలిసి పనిచేద్దాం రండి. కాబట్టి అప్పుడు వారికి ఉన్న ఉద్యోగ పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ వారిని కలిసి పనిచేయలేకుండా పరిస్థితులు వచ్చినాయి. కానీ రోజున 2014లో అనుకుంది 2019లో ఈ విధంగా నెరవేరుతున్నందుకు కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకున్నది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలంటే వేల కోట్లు ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 100 కోట్లు ఉంటే తప్ప, 40లు 50 కోట్లు ఉంటే తప్ప రాజకీయాలు ముందుకెళ్ళని పరిస్థితులు. ఇన్ని వేల కోట్లు ఉన్న ప్రభుత్వాలు కూడా 100 కోట్లు 200 కోట్లు ఉంటే తప్ప ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళని పరిస్థితి దాపురించింది మన రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఈ మధ్యన తెలంగాణకు కూడా. జనసేన కోరుకుంటుంది డబ్బులు ప్రమేయం లేకుండా జీరో మనీ ఉండే పాలిటిక్స్ రావాలనుకో, అప్పుడు లేకపోతే న్యాయం జరగదు. ఇది ప్రజలందరి ఆకాంక్ష అలసిపోతున్నారు ఈ డబ్బు రాజకీయాలతోటి. ఒకప్పుడు నాయకులు అంటే గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పాలసీల గురించి అవగాహన ఉన్నవాళ్ళు. ఈరోజున ఏ ఒక్కరు వచ్చినా సరే ఎంపీ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలంటే నీకు ఎంత డబ్బు ఉందని అడుగుతాను. మీరు ఎంత సేవా దృక్పథం ఉంది, మీకు ఎంత పబ్లిక్ పాలసీ మీద ఎంత అవగాహన ఉంది, పబ్లిక్ పాలసీ మీద మీరు ఏమి ఆలోచించగలరు? ఈ పరిస్థితులు లేవు. తిరిగి జనసేన ఆ సంస్కృతిని పట్టుకురావడానికి ఉన్న పరిస్థితుల్లో మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాం. కేవలం అన్ని ప్రజలు కంటే నిలబడాలి అలాంటి మా ఈ యజ్ఞంలో జడి లక్ష్మీనారాయణ గారు, గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడు. మాకు నిజంగా చాలా బలం, చాలా ఆనందం. మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానించడమే కాకుండా జనసేన పార్టీ తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా కూడా అసెంబ్లీగా రాజగోపాల్ గారిని పార్లమెంట్ అనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో మా జనసేన పార్టీ తరపు నుంచి జేడీ గారిని రాజగోపాల్ గారిని చట్టసభల్లోకి ముందుకు తీసుకెళ్ళాలి, వారికి అండగా ఉండాలి మా అభ్యర్థులని మేము నిర్ణయించుకున్నాం. వారి సమ్మతి తెలియజేశారు. వారి ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందు కార్యక్రమాన్ని, వారు ఆహ్వానించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి
దాన్ని ఒక అద్భుతమైన రీతిలో ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినట్టు 2014 సంవత్సరంలో ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, ఒక సమసమాజాన్ని నిర్మించాలి, అందరూ కోరుకునే ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఆయన ముందుకు వెళదామన్నారు. కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు, వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పెడతాము, ఖచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం. ఆ రోజు ఈ రోజు అయింది. కలిసి పనిచేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు నిజమయ్యాయి. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి, ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి. యువతరం బాగుండాలి, మహిళకు సాధికారత లభించాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువతరాన్ని మనం వచ్చే 5 సంవత్సరాలలో మంచి మార్గదర్శనమిస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. దానికి కావలసింది వాళ్లకు మార్గం చూపించి వాళ్ళ చేతిని పట్టుకొని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించారు. యువతరం ఎంతో ఆశలతో ఉన్నారు. ఆయన మొన్న ప్రకటించిన మేనిఫెస్టో అది చూడండి, ఇటువంటి మేనిఫెస్టో ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదని నేను అనుకుంటాను. ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి నేనున్నాను అన్న ఒక భరోసా కల్పించే ఒక మేనిఫెస్టో అది. దాని వెనకాల ఎంత కృషి జరిగింది, ఆయన తిరిగిన విధానాలు, ఆయన ప్రజలతో మాట్లాడిన విధానాలు, ప్రజలు సూచించిన మాటలు, వీటన్నిటిని కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన మేనిఫెస్టో. ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణం ఇది. కాబట్టి అటువంటి మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి నేనున్నానన్న భరోసా ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తితోటు మనం ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏంటారంటే ఒకటి ఒకటి కలిపితే 2 అంటారు, కానీ నేనేమంటానంటే 1 1 కలిపితే అది 11 అవుతుంది అన్నది నేను ఎప్పుడు అంటానన్న. కాబట్టి ఈ 11తో మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది. ఆయన అన్నారు 0 బడ్జెట్ పాలిటిక్స్ అని, అంటే డబ్బులు లేకుండా రాజకీయం జరగదు అన్న ఒక అభిప్రాయం ఉన్న సమాజంలో అది లేకుండా కూడా చేయగలమని చూపించే ఒక అవకాశం మనందరికీ దొరుకుతుందన్నమాట. సర్వసాధారణంగా మీరు చూస్తే చాలామంది వ్యక్తుల్లో జ్ఞానం ఉంటుంది. ఒక ప్రొఫెసర్ తీసుకున్నామంటే చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళని. కొంతమందిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఉంటుంది. మరికొంతమందిలో జనాదరణ ఉంటుంది. ఈ 3 కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. మంచి జ్ఞాన సంపద, మంచి ధైర్యం, ఆ తరువాత ప్రజాదరణ, ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఆ మూడు లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఆయన అనుకుంటే, ఆయన ముందే చెప్పారు చాలా చోట్ల, నేను అనుకుంటే బ్రహ్మాండంగా నేను డబ్బులు సంపాదించుకోగలను నా ఫీల్డ్లో వెళ్ళి, కానీ అది వదిలేసుకున్నారు ఆయన. ప్రజల కోసం ప్రజాసేవలో మనం రావాలి. మనకున్న, నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, వచ్చే 15-20 సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక ఏదో మన దేశానికి, మన రాష్ట్రానికి చేసిన వాళ్ళం అవుతామని ఆయన ఇచ్చిన భరోసా. కాబట్టి అటువంటి వ్యక్తితో, మీలాంటి జన సైనికులతో నేను కూడా ఈరోజు ఒక జన సైనికుడిగా మారిపోయానని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన ఆధిపత్యంలో, ఆ సేనాధిపతి యొక్క మార్గదర్శనంలో మనమంతా ముందుకు వెళుతూ మన మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ కూడా, అవి కేవలం మేము మాటలు కాదు చేతల్లో కూడా చూపిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కలిగిద్దాం. నాకు ఈ విధంగా జనసేన పక్షంలో, పార్టీలో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మాదాసు గంగాధరం గారికి, మిగతా మీ అందరికీ, జన సైనికులందరికీ కూడా
నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం ముందుకెళదాం, దేశాన్ని మారుద్దాం, జనసేన అంటే ఏంటో మనం చూపిద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.